ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయాలి అనుకున్నాను. పిల్లలు ఉత్తరం రాశారు, ఆ రాసిన ఉత్తరాన్ని చదువుతున్నాను. వందనాలు డాడీ. ఈరోజు మీరు మాట్లాడిన తండ్రి మాటలు విని చాలా సంతోషించాము డాడీ. ఈ సందర్భంగా మన యూనివర్సిటీ మరియు సార్వత్రిక దేవుని సంఘము తరఫున మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ టు యువర్ కైండ్ నోటీస్ డాడీ. ఈ మధ్య నేను కర్నూలు మరియు కడప ప్రిన్సిపాల్స్తో తండ్రి పని గురించి మాట్లాడినప్పుడు ఒక ప్రాముఖ్యమైన అవసరతను వారు తెలియజేశారు. వారు ప్రస్తావించినది ఏమంటే, తండ్రి గారు, మీరు నేర్పేరే అయిన శిల్పకారుని వలె సత్యవాక్యం వలన మరలను కని దేవునికి ఆత్మ సంబంధమైన ఆలయంగా మరలను మలిచాడు. అయితే సంఘమైన మనము కూడుకునుటకు చాలినంత నిర్మాణాలు లేకపోవటం వలన ఎందరో సత్యాన్ని ప్రేమించే మీ పిల్లలు వాక్యము లేని సంఘాలకు వెళుతున్నారు. చాలామంది చెప్పిన మాట ఏమంటే, డాడీ, ఎవరూ చేయని ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్న మీరు ప్రతి సిటీలో కనీసం 1000 మంది కూడుకునే నిర్మాణాలు చేయగలిగితే మన పిల్లలే కాక అమాయకులైన ఎంతోమంది ఇతరులు మనతో కలిసి దేవుణ్ణి ఆరాధించుటకు వీలవుతుంది కదా అని. దీనికి స్పందనగా ప్రిన్సిపాల్స్ ఆలోచన ఏమంటే, ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొని పోవాలని అన్నారు. అది నేను తండ్రిగా మీ దృష్టికి తీసుకుని వస్తే బాగుంటుంది అనుకుని మీకు ఈ మెసేజ్ పంపుతున్నాను డాడీ. డాడీ, ఆత్మీయ తండ్రిగా మీరు మాకు చేయవలసిన సహాయం ఏమంటే, ఏ ప్రాంతంలో ఉన్నవారు ఆ ప్రాంత సేవకులకు అనగా ప్రిన్సిపాల్స్ అండ్ కోఆర్డినేటర్స్కు చర్చ్ బిల్డింగ్ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేసి తండ్రి పనిని గొప్పగా చేయండి అని మీ విలువైన మాట లైవ్లో అనౌన్స్ చేస్తే తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ మాటను గౌరవించి సహాయపడతారని మా ప్రగాఢ విశ్వాసం డాడీ. ఎందుకంటే మేము అడిగితే సరిగా స్పందన రావటం లేదు డాడీ. కనుక మా తండ్రిని, యూనివర్సిటీని దేవుని పనిలో ఎప్పటికే ఉన్నతంగా చూడాలనే ఉద్దేశంతో ఈ ఆశను వెలిబుచ్చుతున్నాము డాడీ. ఇది మీకు తెలుసు, ఇప్పుడు మీరు కూడా ఇదే చేస్తున్నారు. అయినా మరలా ఒకసారి మీ మాటను ప్రత్యేకంగా లైవ్లో అనౌన్స్ చేస్తే అతి తక్కువ సమయంలో చాలా చోట్ల నిర్మాణాలు జరుగుతాయని నమ్ముతున్నాము డాడీ. ఇది మీ దృష్టికి అంగీకారం అయితే మా పైన దయచూపండి డాడీ. మీ విలువైన సమయాన్ని ఈ మాటలు చదువుటకు కేటాయించినందుకు మీ పాదాలకు నమస్కారాలు చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు అని కుమారుడు ఉత్తరాన్ని రాశాడు. ప్రిన్సిపాల్స్ కొందరు కలిసి రాసిన ఉత్తరం. ఇకపోతే బైబిల్లోకి వెళ్ళి మనం బయటకు వద్దాం. ఈరోజు మనకున్న అనుభవాలలోనికి మనం వద్దాం. బైబిల్లోకి వెళితే అపొస్తలుల కార్యం 16:13 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం మేము. ప్రార్థన ఎక్కడ జరుగుతుంది? నదీ తీరమున. దేవుని పిల్లలారా, ప్రారంభ శతాబ్దంలో, ప్రారంభ కాలంలో కూడుకోవటానికి స్థలాలు లేకపోవటం వలన సినగోగ్స్, సమాజ మందిరాలు అనేవి యూదుల్లో ఉన్నాయి తప్ప క్రిస్టియానిటీ ఆరంభమైన తర్వాత ప్రారంభ సంఘం 1933 ఆరంభమైన తర్వాత కూడుకోవటానికి స్థలాలు లేవు. యూరప్ దేశం వెళ్ళిన తర్వాత యూరప్ దేశంలో కూడా ఎక్కడ కూడుకునే చోట్లు లేవు. కనుకనే నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని
మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ చాలామంది స్త్రీలు అప్పటికే ఆ నదీ తీరాన కూర్చున్నారు. అంటే ఇది డే టైమే జరిగింది, ఎందుకంటే నో ఎలక్ట్రికల్ ఫెసిలిటీ, ఆ రోజుల్లో విద్యుత్ శక్తి లేదు. ఎక్కడో ఒక బహిరంగ స్థలాల్లో ప్రశాంతమైన వాతావరణంలో నదీ తీరమున కూర్చొని ప్రార్థన జరుగుననుకొని, ఏమైనా ఏమనుంది, నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడాం, వాక్యాన్ని ప్రకటించాం. కూడుకోవటానికి స్థలాలు లేని ఆ కాలం, కుమారుడు ఈ ఉత్తరం రాసిన తర్వాత నేను ఇక ఆలోచనలో పడ్డాను. ఆలోచించడం మొదలు ఆరాధన అయిన తర్వాత, నేను వెళ్ళిన తర్వాత పిల్లలు నాకు ఈ ఉత్తరాన్ని పంపించారు. నిజమే కదా అనిపిస్తుంది. అయితే నేను కూడా మరి మొన్నటి కాలంలో రిజిస్టర్ అయిన జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీకి రిజిస్టర్ చేసిన రెండు స్థలాలలో నిర్మాణాలు చేయటానికి చెరుకు ఒక 50,000 ఇచ్చాను. అలాగే జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరున స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వితౌట్ రిజిస్ట్రేషన్. ఇది వాళ్ళకి 25,000 చొప్పున ఒక్కొక్కరికి అందజేశాను, డబ్బు ఇవ్వడం ప్రారంభించాను. కుమారుడు మంచి ఆలోచన, పిల్లలు మంచి ఆలోచన వచ్చింది. అవును అనిపించింది నాకు, చెప్పాలి అనిపించింది నాకు. అందుకే వెంటనే పిల్లలకి నా మనసులోని ఉద్దేశాన్ని, ప్రారంభకాలంలో కూడా కూడుకోవటానికి స్థలాలు లేకపోవటం వల్ల చెట్ల కిందో నదుల ప్రక్కనో ఇళ్లలోనో, ఇంట్లో వాళ్ళ ఇల్లు లేకపోతే వాళ్ళ ఇంట్లో, రోమపత్రిక 16:3-4 చూస్తే, క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్ల, అకుల ప్రిస్కిల్ల అనేవాళ్ళు ఉన్నారు తెలుసు మీకు, ప్రిస్కిల్లకు నా వందనములు చెప్పండి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించినటువంటి గొప్ప త్యాగధనులు, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. అంటే కూడుకోవటానికి ఒక ప్రత్యేకమైన స్థలము లేకపోవటం వలననే కదా ప్రారంభ క్రైస్తవ్యంలో వాళ్ళ ఇంటనున్న సంఘం, అంటే వాళ్ళ ఇంటిలో సంఘముగా కూడుకుంటున్నారు అని అర్థం. వారి ఇంటిలో నేను కూడా మొట్టమొదటిసారిగా 1968 నా ఇంటిలోనే సంఘంగా ప్రారంభించాను. అప్పుడు నేను విశాఖపట్నంలోని బరేల్ గ్రౌండ్ వెనకాతలు ఉన్న ఊరు పేరు రామ్నగర్ అంటారు. ఆ రామ్నగర్లో ఒక పాక ఇంట్లో నేనుంటూ, పిల్లలు పుట్టలేదు అప్పుడు, అమ్మ నేను కలిసి ఆరాధన ప్రారంభించాం మా ఇంటిలో, నా ఇంటిలో. అది నా అనుభవం. ఇక అకుల ప్రిస్కిల్ల అనే వాళ్ళ ఇంట ఉన్న సంఘము అంటున్నాడు. ఇక ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:2 పౌలు గారు ఏం రాస్తున్నారు ఒకసారి చూడండి. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:1 ఉంటుంది 2:2. మన సహోదరి అయిన అక్కయ అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును మీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. నీ ఇంట సంఘం ఉంది, అంటే ఇళ్లలో కూడుకొనుటకు స్థలాలు లేకపోయినందున ఇళ్లలో వాళ్ళు ఆరాధనలు పెట్టుకున్నారు అని అర్థమవుతుంది. ఇప్పుడు కూడా నా పిల్లల్లో చాలా వాళ్ళ ఇళ్లలోనే ప్రార్థనలు ప్రారంభించారు, కూడుకుంటున్నారు. ఏమండి నాకు జరిగిన అవమానం, ఒక ఇంటికి వెళ్ళేవాడిని ఆ రోజుల్లో 1968-69 కాలంలో, నా ఇంట ఆరాధన జరిగిన కాలంలో, కొందరు ఇళ్ళకెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళ వాక్యానికి ఎంతో మురిసిపోయి ముగ్ధులైపోయి, బా ఎంత వాస్తవాన్ని మాకు ప్రకటించారండి అని, ఇంతకీ
ఎక్కడండి మీ చర్చ్ ఎక్కడ అంటే ప్రజలకు అదే కదండి కావాలి, చర్చ్ కావాలి, చర్చ్ కూడుకునే స్థలం కావాలి ప్రజలకి. మీరు ఎక్కడండి చర్చ్ సంఘం ఎక్కడ పెడుతున్నారు అంటే మా ఇంటి దగ్గరే అన్నప్పుడు మేము రాలేవండి అని మొహం మీద విచారకరంగా చెప్పారండి. మేము అక్కడ అలాగైతే మేము రాలేవండి సారీ. అంటే ఒకరి ఇంటికి రావటం అనేది ఎవరు ఇష్టపడరండి. సహజంగా పూర్వపు దినాలలో ఒకరింటికి ఒకరు రావటం అంటే బందరికాలు తప్పిస్తే, విపరీతమైన స్నేహాల మధ్య తప్పితే ఎవరు ఒకరింటికి ఒకరు పోయేవారు కాదు. అలాగా నా దగ్గరికి నా ఇంట ఉన్న ఆరాధన జరుగుతున్నప్పుడు రమ్మన్నప్పుడు వాళ్ళు చాలా ఒక రకంగా షై ఫీల్ అయ్యి, సారీ బాబు మమ్మల్ని క్షమించండి, ఇంటి దగ్గర అయితే మేము రాలేము, వేరుగా ఎక్కడైనా పెడితే చెప్పండి సపరేట్గానే. అంటే ప్రజల్లో ఇలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయా అని ఆ రోజుల్లో. మరి ఆ రోజు నేను చూపించిన వాక్యం ఇది, వారి ఇంట ఉన్న సంఘము అని ఈ వాక్యమే చూపించేవాడిని. ఎక్కడండి, 50 ఏళ్ల క్రితం నా బోధనా విధానం అది. వాక్యం రైతే కానీ జనాలు, ప్రసన్నబాబు క్రీస్తుకు ప్రధానం చేయబడిన భార్య గురించి, సంఘం గురించి అని చెప్తున్నాడు. నిజంగా ఒక భార్య స్థానంలో సంఘముగా మనం, క్రీస్తుకి ప్రధానము చేయబడిన ఒక సంఘముగా ఈరోజు మనం, క్రీస్తు కంటే ఎక్కువగా లోకాన్ని, లోకంలో ఉన్న ఆశల్ని, లోకంలో ఉన్న కోరికల్ని మనం అటువైపు వెళ్ళిపోతున్నాం కదండి. అప్పుడు మన ప్రియుడి మనస్సు, మన భర్త, మన కళ్ళు గప్పి మనం లోకంతో స్నేహించి వ్యభిచరిస్తున్నట్టు కదా, అంతే కదండి. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగురా? ఎందుకు మీరు రారు తరగతులకి? మీరు ఎందుకు రారు క్లాసులకి? మరి ఎక్కువగా అలా కూడుకోవాలి కదా, ఎందుకు మీరు కూడుకోవటం లేదు? అంటే లోకంతో మీకు ఏదో బంధం ఉంది. ఉదయం ఆరాధనకు వచ్చేవాళ్ళు విపరీతంగా ఉంటారు, ఈవినింగ్ తరగతులకు వచ్చేవారు కనిపించకుండా పోతారు. 4 ఫ్లోర్లు నిండితే ఉదయం ఆరాధనకి, నా అనుభవం చెప్తున్నాను విశాఖపట్నంలో. కానీ ఆరాధనకు 4 ఫ్లోర్లు నిండితే కానీ తరగతులకి ఒకటే ఫ్లోర్ ఎప్పుడూ నిండి ఉంటుంది. మరి మిగతా 3 ఫ్లోర్లు లోకంతో వాళ్ళకి అనుబంధం ఏదో ఉంది. మరి వీళ్ళు యజమానికి యజమానిని దృష్టిలో వ్యభిచరించిన వారు కారా వీళ్ళు? ఈ లోక స్నేహమే కదా అది. ఎందుకుంటే పోయి ఈవినింగ్ తరగతికి రాకుండా, నీకు డ్యూటీ పోని సెకండ్ షిఫ్ట్ డ్యూటీని వెళ్తున్నావు అని భార్య పిల్లలు, వాళ్ళకి తరగతులు అవసరం లేదా? విశాఖపట్నంలో ఈవినింగ్ తరగతులు కూడా ప్రారంభించమని ఉదయాన్నే చెప్పాను. ఇంట ఉన్న సంఘం. కొలసీలకు రాసిన పత్రిక 4:15 కొట్టే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తున్నాను. ఇంట ఆరాధించడం కానీ, నదీ తీరమున ప్రార్థన జరుగుకున్న మరొక చోట కూర్చొని ఆరాధన ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ రోజున వ్యవస్థ, మనం బీచ్లో మీటింగ్ పెట్టాం అనుకోండి, పర్మిషన్ కావాలండి. మేము సముద్ర తీరాన్ని కూర్చుంటామంటే, మేము ఆరాధన చేసుకుంటామంటే కార్పొరేషన్ ఒప్పుకోదండి. మీరు ఎవరు ఎందుకు కూడుకుంటున్నారు ఇక్కడ అని. పోనీ అలాగని ఏ ఖాళీ స్థలంలోనైనా మనం వెళ్ళి పెడితే మేము పర్మిషన్ ఉందా, మైక్ పర్మిషన్ ఉందా, కూడుకునేయడానికి జనాలు కూడుకుంటారని మీరు పోలీస్ పర్మిషన్ తీసుకున్నారా? ఇన్ని రూల్స్ అప్లై అవుతాయండి ఇక్కడ. కనుక మనకంటూ కూడుకోవడానికి ఒక స్థలం. అందుకని నేను రాశానండి వైజాగ్లో మీ బోర్డు, నా బోర్డు అంతా చూస్తుంటారు చర్చ్ బోర్డు, క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్, క్రీస్తు సంఘము కూడుకుని చోటు. క్రైస్ట్ చర్చ్ మీట్స్ హియర్, క్రీస్తు సంఘము కూడుకుని చోటు. ఇక్కడే కూడుకుంటుంది. నదీ తీరమున కూడుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. మైదాన తీరం ఎక్కడ, ఎక్కడో దగ్గర ఖాళీ మైదానంలో కూడుకుంటే సమస్యలు తలెత్తుతాయి. ఎండ ఉంటుంది, వర్షం రావచ్చు, పబ్లిక్ డిస్టర్బెన్స్ అవ్వచ్చు. మరి దానికంటూ మనకు ఒక కూడుకుని చోటు పర్మనెంట్గా ఒకటి ఉండాలి అనేది మనకు అనిపిస్తుంది. ఈరోజు నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఏమండి. మరి అలాగే కొలసి పత్రిక 4:15 మనం ఆలోచిస్తే, లవొదికయలో ఉన్న సహోదరులకు, లుంఫాకును
వారి ఇంట ఉన్న సంఘమునకు. ఇలా బైబిల్లో మీకు చాలా చోట్ల ఆ రోజుల్లో వాళ్ళ ఇంట ఉన్న సంఘములుగా పిలువబడ్డాయి కూడా. ఆ రోజు ఈ సంఘములన్నిటినీ కూడా పౌలు ఏమని 16వ అధ్యాయం రోమపత్రిక 16వ వచనంలో సంబోధిస్తున్నాడు, వీటన్నిటిని ఇంట ఉన్న సంఘములైనను, ఒక సమాజ మందిరములో కూడుకున్న సంఘమైనను, ఎవరింట్లో కూడుకున్న సంఘమైనను, నదీ తీరమును కూడుకున్న సంఘమైనను, చెట్టు దగ్గర కానీ పుట్ట దగ్గర కానీ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చున్న దేవుని వాక్యాన్ని డిస్కస్ చేసుకొని వింటున్న వారిని ఏమంటున్నాడు? క్రీస్తు సంఘములన్నీయో మీకు వందనములు చెప్పుచున్నవి. కనుక పిల్లలు రాశారు, రాసిన తర్వాత ఆలోచనలో పడ్డాను. ఇలా పోతే ఇవాళ ఉదయం మనం అపొస్తల కార్యం మరి 19వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చూస్తే అపొస్తల కార్యాలు ఇవాళ ఉదయం చూసాం. అపొస్తల కార్యాలు 19, 8, 9, 10. అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించచ్చు, దేవుని రాజ్యమును గురించి తర్కించచ్చు, ఒప్పించచ్చు, ధైర్యముగా మాట్లాడచ్చు. 3 నెలలు గడిపాను. 3 నెలలు సమాజ మందిరములు, సనగోక్స్ అంటారండి, యూదులు కట్టుకున్న వాటిని సమాజ మందిరములు అంటారు. వీటిని యూదులు అక్కడ ఆరాధించుకునేవారు. అక్కడికి వెళ్ళి పౌలు ఒక యూదుడుగా మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎలాగ అయిపోయారంటే, వాళ్ళు అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించచ్చు, దేవుని రాజ్యమును గురించి తర్కన ఒప్పించటం, ధైర్యంగా మాట్లాడటం 3 నెలలు గడిపడట. అంతే, ఇలా జరగటం వలన కొందరు కఠినపరచబడిన వారై, 9వ వచనం, కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చను. ఈ 2 ఏళ్ల వరకు ఇలాగూ ఆ పాఠశాలలో జరిగిన తర్వాత గనుక యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్నవారందరూ ప్రభు వాక్యమును వినిది. ఒక ప్రత్యేకమైన చోటు ఉండటం వలన ఎంతమంది మారారటండి, ఎంతమంది మార్పు వచ్చింది? యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, ఆసియాలో కాపురం ఉన్న అందరూ ప్రభు వాక్యమును వినిరి. వాట్ ఎ వండర్ఫుల్ వర్క్ అండి. అంటే ఎక్కువ మంది దేవునిలోకి రావాలి అంటే ఎక్కువ మంది కూడుకుని చోటు కూడా మనకు ఉండాలి అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది. మన నేను అమౌంట్ ఇచ్చానండి, రాజులకు ఇచ్చాను. ఆ అమౌంట్ తీసుకెళ్ళారు వాళ్ళు, ఆ వర్క్ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అమౌంట్ ముంగండ వాళ్ళు రిజిస్టర్ చేశారండి సొసైటీకి. చూడండి, వాళ్ళు కూడా కళాశాల నిర్మాణం అంటే కూడుకునే చోటు. అక్కడ ప్రజలు తూర్పుగోదావరి జిల్లాలో 2 పర్మనెంట్ స్ట్రక్చర్స్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల, ద కాలేజీ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ, అమలాపురం ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న జయశాలి బైబుల్ రీసెర్చ్ సెంటర్, ముంగండ నిర్మాణ పనులు. మనం ఇలా ప్రతి ఏటా వీళ్ళకి మనం ఇవ్వగలిగితే నేను ఇస్తానండి. ఒక మీ తండ్రిగా నేను నా పిల్లలందరికీ హామీ ఇస్తున్నాను, నేను ఇస్తాను. కానీ మీరు ఒకటి చేయాలి, కనీసం ఒక 120-150 గజాలు జయశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద రిజిస్టర్ చేయండి. రాజేందర్ని అడిగితే మీకు చెప్తాడు ఎలాట ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఏదో మీరు ఒక స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చిస్తే అది కుదరదండి, ఎందుకంటే 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు వాటి మీద. 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, 1,000 రూపాయలు పెట్టుబడి పెడుతున్నావు ఇప్పుడు ఈ ల్యాండ్స్ మీద. పిల్లలు దేవుని జ్ఞానమును నేర్చుకున్నటకు కూడుకునే చోటు కావాలి అంటే ఒక ఎండైనా, ఒక వానైనా, ఒక చలైనా మీరు కూర్చొని వినగలిగిన మంచి సదుపాయం, అన్ని సదుపాయాలతో కూడినది కావాలి. అలాగే మరి మన అబ్బాయి చనిపోయాడు, ప్రేమ్ కుమార్, అక్కడ మీరు చూస్తే మేము ఏమని ఆజ్ఞాపించానంటే వాళ్ళకి, అయితే వాళ్ళు రిజిస్టర్ చేయలేదు, వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిన ల్యాండ్,
నేనేమనుకుంటున్నానంటే మన పిల్లల్ని అడగగానే మన పిల్లలు లక్షలు పంపించారు. నిర్మాణ పనులు నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చాలా సంతోషం అండి. కేంద్రం వాళ్ళు ఉండటానికి పైన రెండు ఫ్లోర్లు కూడా కళాశాలలో జరపటానికి చాలా భారీ ఎత్తున పునాదులు వేశారండి. భారీ ఎత్తున నిర్మాణ పనులు వాళ్ళు మొదలు పెడుతున్నారు. భారీ ఎత్తున అంటే కళాశాలలు కాంక్రీట్తో అంటే బలమైనదిగా నిర్మాణ కార్యక్రమాలు రామచంద్రపురం, రాజోలు, ముంగండ ఈ తూర్పుగోదావరి జిల్లాలో మూడు నిర్మాణమయ్యాయి. ఇలాంటివి కొన్ని నిర్మాణం అయ్యాయి, పర్మనెంట్ స్ట్రక్చర్స్ అయ్యాయి. మరి వాటికి కూడా సహాయం ఇస్తాం. ఎందుకంటే అందులో ఫ్యాన్లు కావాలి, కరెంట్ కావాలి, మరి లైట్స్ లైటింగ్ కావాలి, చైర్స్ కావాలి, ప్రొజెక్టర్ కావాలి, ల్యాప్టాప్ కావాలి, స్క్రీన్ కావాలి. దేవుని పిల్లలారా, నేను నా పిల్లలందరినీ కోరుకునేది ఒక్కటే, దయచేసి మీరు జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు మీద కనీసం 120 చదరపు గజాలు మీరు రాయగలిగితే రాజేంద్ర డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్ర ఆధ్వర్యంలో జరగాల. అది ఆయన దగ్గర పెట్టుకుని మీరు చేయాలా. అలా మీరు ఒక 120 గజాలు 150 గజాలు రిజిస్టర్ చేయగలిగితే అంటే 3 సెంట్లు మీ లెక్కలో 3 సెంట్లు మీరు చేయగలిగితే నిర్మాణ కార్యక్రమాల గురించి నేను ఆలోచించడం ప్రారంభిస్తాను ఈవేళ నుంచి. పిల్లలు మరి అడ్వైజ్ చేశారు, నా పిల్లలు వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కనుక అందుకే నేను వెంటనే ప్రజల దృష్టికి పిల్లల దృష్టికి తీసుకొద్దామని మీ దృష్టికి తీసుకొచ్చాను. మళ్ళా వచ్చే జనవరిలో మళ్ళా పిల్లలకి నాకు కలిగినది రిజిస్టర్ అయిన ప్రతిదానికి కూడా 50,000 పైన ఇవ్వాలని నేను నిర్ణయించుకుంటున్నాను. ఈలోగా నేను ఒక ప్రోగ్రామ్ని ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు పలానా వాళ్ళు కడుతున్నారు వాళ్ళకి పంపండి, పలానా వాళ్ళు కడుతున్నారు వాళ్ళకి పంపండి, పలానా వాళ్ళకి కడుతున్నారు పంపండి అని అనుకుండా మీ అందరికీ 2 అకౌంట్లు ఇస్తున్నాను. అది సొసైటీ అకౌంట్స్ అంటారు. కొంచెం మరి దీని మీద అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. జైశాలి సోషల్ వెల్ఫేర్ సొసైటీ అని ఒకటి ఉంది, జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ అని 2 ఉన్నాయి. జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ 1, జైశాలి సోషల్ వెల్ఫేర్ సొసైటీ 1. ఈ రెండిటికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదండి. దాని మీద మీరు పంపిన డబ్బుల మీద ట్యాక్స్ ఎక్కువగా పడదు. ఆ 2 అకౌంట్ నంబర్లు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తాడు. మీ ధనాన్ని ప్రతి ఒక్కరు కూడా ఇక ముందు మీరు ఒక చిన్న సహాయం చేయాల. మీ అమౌంట్లన్నీ ఈ 2 అకౌంట్లోకి పంపించండి. అయితే పంపించే ముందు మీరు ఆ అమౌంటు ఏ జిల్లాలో ఏ కళాశాల నిర్మాణానికి పంపుతున్నారో మీరు నోట్ అని ఒకటి రాసి పెట్టండి. జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ అకౌంట్ నంబర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కైలాసపురం బ్రాంచ్, IFC విశాఖపట్నం, ICICI బ్యాంక్, జైశాలి సోషల్ వెల్ఫేర్ సొసైటీ, అవన్నీ ఇచ్చాం. దయచేసి మీరు ఈ అకౌంట్కి పంపించేటప్పుడు ఏ కాలేజీ నిమిత్తం, ఏ రాష్ట్రంలో ఏ కాలేజీ నిమిత్తం, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ విలేజ్లో ఉన్న కాలేజీ నిమిత్తం పంపారో నోట్ అని ఒకటి రాసి చక్కటి అక్షరాలతో మీకు పంపితే మేము దాని మీద ఇక్కడ రిజిస్టర్ తయారు చేసుకుంటాం. కళాశాల నిర్మాణం కొరకు, కళాశాలల నిర్మాణం కొరకు దాతలు పంపిన విరాళాలు అని 2 రిజిస్టర్స్, SBI ఒకటి, ICICI. ఎందుకంటే మీ డబ్బు వచ్చిందంటే ప్రభుత్వం నన్ను అడుగుతుంది మీకు ఎక్కడి నుంచి ఈ డబ్బు వచ్చిందని. ఇప్పటికే నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వాన్ని మనం మోసం చేయకూడదు, గవర్నమెంట్కు మనం లోబడి ఉండాలి. కోట్లు బాకీ అయిపోయిన ఎంతోమంది మోసగాళ్ళు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకొని విదేశాల్లో పరారైపోయి సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నారు, ఇండియాకి రాకుండా. అరెస్ట్ వారెంట్ పంపించిన వాళ్ళు ఇంకా తప్పించుకు తిరుగుతున్నారు. దయచేసి మనము చట్టపరంగా లేదా ప్రభుత్వపరంగా మనం ఏమాత్రము వ్యతిరేకత అవిధేయత భావం కాకుండా మీరు వచ్చిన అమౌంట్ పలానా వ్యక్తులు ఇంత అమౌంట్ ఈ కార్యక్రమానికి పంపారని మేము రిజిస్టర్లో నోట్ చేసుకుంటాం ఈ అమౌంట్ని. ఆ కిందని మీరు రాయాలి ఏ సంఘం కొరకు, ఏ కళాశాల కన్స్ట్రక్షన్ కొరకు ఈ అమౌంట్ను మీరు పంపారు అది మీరు రాయాలి. అది మేము ఆ రిజిస్టర్లోనే ఎంటర్ చేసుకుంటాం. లేదు మీ ఇష్టం వచ్చిన కళాశాలకు పంపండి అని మీరు పంపారనుకోండి,
అది మేము భద్రపరిచి ఎవరికి కావాలో, అంటే నేను ఎప్పుడు ప్రతి ఏటా ఇచ్చే 50,000తో కలిపి మీ డబ్బును కూడా జమ చేసి ఆ రెండిటి మొత్తాన్ని ఒక నమ్మకమైన రాజేంద్ర బాబురావు లాంటి నమ్మకమైన వ్యక్తుల ద్వారా ఈ అమౌంట్ను ఆ సంఘాలకు పంపుతాను. వీడి దగ్గర ఉండి ఆ నిర్మాణ పనులన్నీ ఆలోచించి అక్కడ అక్కడటువంటి ఇంజనీర్తో మాట్లాడి అక్కడి నుంచి ఆ ప్లాన్లన్నీ తీసుకొని నిర్మాణం. ఇప్పుడు ఈ రెండు ఈ మూడు కూడా ఆ విధంగానే ఇంజనీరింగ్ ప్లాన్తోనే గవర్నమెంట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పర్మిషన్తోనే నిర్మాణాలు ఈ మూడు నిర్మాణాలు అవుతున్నాయి. మరలా చెప్తున్నాను పిల్లలందరికీ, ఇక మీరు ఎవరైనా డైరెక్ట్గా ఏ ఒక్కరికి పంపకుండా, మీలో ఎవరు కూడా డైరెక్ట్గా ఏ ఒక్కరికి పంపకండి త్రూ ది చర్చ్. ఇకపోతే సత్యం ఏంటంటే బైబిల్ చెప్పింది ఏదైనా సంఘము ద్వారానే పంపబడాలి, సార్వత్రిక సంఘము ద్వారా. మీకు బైబిల్ అన్ని ప్రసంగాలు మీరు విన్నారు, ఎన్నో వచనాలు మీకు చూపించాం, ఏదైనా త్రూ ది కాంగ్రిగేషన్, ఏదైనా సంఘము ద్వారా, ఈవెన్ నానా విధమైన జ్ఞానము కూడా సంఘము ద్వారానే ప్రకటించాలి, సహాయ సహకారాలు కూడా సంఘము ద్వారా పంపించాలి. ఎగ్జాంపుల్గా ఒకటి మాట్లాడుకుందాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము మొదటి నుంచి, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే పరిశుద్ధులు కూడుకోవటానిక, పరిశుద్ధులు ఆకలి తీర్చడానిక, పరిశుద్ధులు బట్టల కొరక, పరిశుద్ధులు ఏ విషయం పరిశుద్ధుల కొరకు, క్రైస్తవులు పరిశుద్ధులు అంటే పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘాలకు ఏదైతే నియమించానో మీరును కూడా అలాగే చేయండి. నేను వచ్చేటప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీరు ప్రతివాడు తాను వర్ధిల్లను కొలది తన యొద్ద కొంత సొమ్మును నిలవ చేసుకోవాలి. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని, ఈ డబ్బు ఎవరికి ఎవరి ద్వారా పంపాలని మీరు నిర్ణయించుకుంటారో, పత్రికలు ఇత్తురో, వారి చేత ఈ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు, అది సార్వత్రిక దేవుని సంఘం, దానికిద్దాం. ప్రియులారా జాగ్రత్తగా వినండి, ఏ సహాయమైనా సంఘము ద్వారా వెళ్ళాలి అనేది ఒకటి ఉంది బైబిల్లో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 18వ వచనాలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఎలాగు కలిగిందో సహోదరులారా అలాగుననే మీ కలిమి కొలది, మీరు సంపూర్తి ఇవ్వాలనుకున్నది ఇచ్చినట్లు మీరు ఆ కార్యములు ఇప్పుడు నెరవేర్చండి. సువార్త విషయమై సంఘములన్నిటిలోనూ ప్రసిద్ధి చెందిన సహోదరులతో, వాళ్లతోనే ఆ అమౌంట్ పంపుతున్నాను. అంతేకాదు మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘములో వారు అతనిని ఏర్పరచు కొనిరి. మేము తీసుకెళ్తాం అతన్ని, ఆ డబ్బు పట్టుకొని మేము అక్కడికి ఆయన తీసుకొని వెళ్తాం. అక్కడికి ఆ కార్యక్రమాలన్నీ ఆయన ఏం కడుతున్నాడు, ఎంత ఖర్చు అవుతుంది, దానికి కాలమ్స్ చేయడానికి ఎంత అవుతుంది, స్లాబ్ వేయడానికి ఎంత అవుతుంది, ఫ్లోరింగ్కి ఎంత అవుతుంది, ప్లాస్టింగ్స్కి ఎంత అవుతుంది, ఇవన్నీ ఇకపోతే అన్నిటి మీద ఒక కమిటీని ఏర్పాటు చేసి, నేనేది అనుకుంటున్నాను, ఒక కన్స్ట్రక్షన్ కమిటీని సంఘము ద్వారా ఏర్పాటు చేసి మీరు పంపిన డబ్బు ఈ రెండు అకౌంటుల్లో మీకు ఉంటుంది, ఇదే లెక్క. దేవుని పిల్లలందరికీ మనవి చేసుకుంటున్నాను, చూసిన వారు దీన్ని వెంటనే పాస్ చేయండి. నా గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ పంపుతాను, ఆయా చేరిన వారు మీ గ్రూపుల్లో ఉన్న వాళ్ళందరికీ దీన్ని పంపగలిగితే తొందరగా మన వాళ్ళు ఆలోచిస్తారు, తొందరగా ఈ కార్యక్రమాలు చేపడతారు, తొందరగా కట్టడాలు ప్రారంభిస్తారు, తొందరగా కూడుకోవడం ప్రారంభిస్తారు. ఇది ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యము. కనుక మీరు ఎవరికి పంపాలో అనేది మీరు ఆలోచించకుండా, ఎవరి పర్సనల్కి మీరు పంపించకుండా ఈ రెండు అకౌంట్లకి మీరు పంపండి. ఒకవేళ మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వండి అని మీరు అనుకుంటా, మేము వాళ్ళకి ఇస్తాం.
లేదా ఫలానా వాళ్ళ కొరకు ఇది నేను పంపుతున్నానని కొందరు పంపినట్టుగా అదేవిధంగా మీరు మీరు రాయగలిగితే వాళ్ళకు మాత్రమే అందజేస్తాం. దయచేసి ఈ విషయంలో నా పిల్లలందరూ ప్రిన్సిపాల్స్ అందరూ పనిచేయాలి, కోఆర్డినేటర్స్ అందరూ పనిచేయాలి. నేను కోరుకున్నది ఒకటే, ఒక 150 చదరపు గజాలు లేదా 3 సెంట్లు సుమారు 3 సెంట్లు స్థలాన్ని రిజిస్టర్ చేయండి జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీ. అమౌంట్ జైశాలి ఎడ్యుకేషనల్ సొసైటీకైనా వేయచ్చు, జైశాలి సోషల్ వెల్ఫేర్ సొసైటీకైనా మీరు ఈ అమౌంట్ను వేయచ్చు. దీనిని దేవుని జ్ఞానము నిమిత్తం, దేవుని జ్ఞానమును నేర్చుకోవటానికి, దేవుని సన్నిధిని కూర్చోవటానికి అనేక మందికి ఒక ఆదర్శంగా నేను బ్రతుకున్నప్పుడే నా పిల్లలందరికీ ఇవన్నీ చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రతి ఏడాది ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి సుమారు 20 లక్షల రూపాయలు మన నేను పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. అది నా సంపాదన, యూనివర్సిటీ సంపాదన, నా సంపాదన. నా సంపాదనలో 20 లక్షలు తప్పనిసరిగా పిల్లలకి పంపుతాను, మిగిలిన అమౌంట్ నా అప్పులు నేను తీర్చుకుంటాను. ఇకపోతే మీరు పంపిన డబ్బుని ప్రత్యేకంగా ఈ అకౌంట్స్లో నేను భద్రపరుస్తాను. మీరు ఎవరికి పంపమంటే వాళ్ళకి కొంత కమిటీ, కన్స్ట్రక్షన్ కమిటీ అనే ఒక దాన్ని తయారు చేసి నేను నెక్స్ట్ వీక్ అలా వాళ్ళ ఫొటోస్తో సహా మీ ముందు నిలబెడతాను, స్క్రీన్ మీద చూపిస్తాను. వాళ్ళ ద్వారా ఆ అమౌంట్ని ఆయా నిర్మాణాల కార్యక్రమాలకు, ఆయా జిల్లాలకు, ఆయా రాష్ట్రాలకు ఈ అమౌంట్ని పంపుతాను. కానీ ముందు ప్రిన్సిపాల్స్ అండ్ కోఆర్డినేటర్స్ చేయవలసింది ఏంటంటే, ముందు మీరు మాకు ఒక స్థలాన్ని రిజిస్టర్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమాల గురించి బి రాజేంద్ర బాబు డిప్యూటీ డైరెక్టర్, అతనితో సంప్రదించండి. ఆ తర్వాత అతని ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఆ కమిటీ ద్వారా ఎంత అమౌంట్ ఏ సంఘానికి ఆ నిర్మాణపు పనులను బట్టి అంచనా వేసి వాళ్ళకి పంపడానికి ప్రయత్నిస్తాం. నిర్మాణమవుతున్న అన్నిటినీ కూడా మీకు ఎప్పటికప్పుడు లైవ్ టెలికాస్ట్, నేను మాట్లాడినప్పుడు కానీ, ప్రసన్నబాబు మాట్లాడినప్పుడు కానీ, జాన్సన్ గారు మాట్లాడినప్పుడు కానీ వీటన్నిటినీ లైవ్ టెలికాస్ట్ చేస్తుంటాం. ఈరోజు మరి అబ్బాయి ప్రేమ్ కుమార్ నిర్మాణం ఇంచుమించు పైకి వచ్చేస్తుంది, ఇంకా కాలమ్స్ ఎదిగిపోతున్నాయి పైకి, ఇక స్లాబ్ వేయటం వరకు. ఆయన కొరకు సమకూర్చబడిన మొత్తం అమౌంట్ 15 లక్షలు. రాజేంద్ర బాబు దగ్గర ఉన్న 10 లక్షలతో ఇప్పుడు అందాక కార్యక్రమం జరుగుతుంది. అది అయిపోయిన వెంటనే డాడీ నేను చెప్తాను అన్నాడు. ఆయన చెప్పిన తర్వాత మరలా మా దగ్గర పోగయ్య ఉన్న 5 లక్షల్ని మళ్ళీ ఆయనకి పంపడానికి సిద్ధపడుతున్నాం. దేవుని పిల్లలారా, ఈ మహత్కర బృహత్తర కార్యక్రమం, ఇది ఒక మహాయజ్ఞం. ఇక మన విప్లవం ఎలా ఉండాలంటే కంటికి కనిపించేదిగా ఉండాలి. కంటికి కనిపించనిదిగా ఉంటే సమాజం గుర్తించదు. మరి మన వాళ్ళు కూడుకునే చోటు అది ఎక్కడో, మన పూర్వీకులు కూడుకున్నారు ప్రారంభ శతాబ్దంలో, ఒక నదీ తీరాన, ఒక ఇంటి పక్క, ఒక ఇంట్లోన, లేకపోతే ఒక చెట్టు కింద కాదు. మన పిల్లలకి ఒక చక్కటి నిర్మాణాన్ని మనం చేసి పెడదాం ఈ తరంలో. రాబోయే తరాలు మన పిల్లలు పిల్లల పిల్లలు. ఒక విషయం ఈ సమయంలో మీకు గుర్తు చేస్తున్నాను, గతంలో కూడా చాలామంది మిషనరీలు మరి అన్ని దేశాలకి వెళ్ళారు. వెళ్ళి వాళ్ళు మంచి మంచి దేవాలయాలు కట్టారు, మంచి మంచి కళాశాలలు కట్టారు. కానీ అవన్నీ వ్యాపార సంస్థలుగా మారిపోయాయి. ఇలా మారకుండా మనమంతా జాగ్రత్త పడాలి. కొన్ని తరాలు గతించిన తర్వాత ఈ కమిటీ వాళ్ళు చేరి ఆస్తులను అమ్ముకున్నారు. అలాగే బ్యాప్టిస్ట్ వాళ్ళు ఆస్తులను అమ్మేసుకున్నారు, సిఎస్ఏ చర్చిలో ఆస్తులను అమ్మేసుకున్నారు. చాలా మిషనరీలు ఒక ఆర్సీఎం వాళ్ళు మాత్రమే ఆస్తులను అమ్ముకోకుండా వాళ్ళు బిగబట్టేసుకున్నారు. అంతే, వాళ్ళ హాస్టళ్ళు, వాళ్ళ నన్న హాస్టళ్ళు, వాళ్ళ ఫాదర్స్ హాస్టళ్ళు అయ్యే కట్టుకున్నారు తప్ప, రోమన్ క్యాథలిక్ చర్చ్స్ నిర్మాణాలు అవి చేసుకున్నారే తప్ప, దేవుని కార్యక్రమాలకు వాళ్ళు వాటిని ఇవ్వటం మానేశారు. వాళ్ళలో మాళ్ళలో చేరిన వారికి ఫండ్స్ ఇవ్వటం, వాళ్ళలో చేరిన వారికి ఇల్లులు ఇవ్వటం, వాళ్ళు చేరిన వారికి ఆహార పదార్థాలు ఇవ్వటం. కనుక ఇలాంటి కార్యక్రమాలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో ఉండడానికి వీల్లేదు. తరతరాలు తరతరాలు, అది జైశాలి ఎడ్యుకేషన్ సొసైటీ అయినా, అది జైశాలి సోషల్ వెల్ఫేర్ సొసైటీ అయినా, తరతరాలు ప్రజలకే అంకితం కావాలి తప్ప సభ్యులకు అది అంకితం కాదు. అందులో ఇప్పుడు వీళ్ళు అమ్మేసుకున్నట్టుగా కాకూడదు. అక్కడ నిరంతర కార్యక్రమాలు, దేవుని నిరంతర కార్యక్రమాలు జరగాలి. జరగని నాడు అది ఎందుకు పనికిరానిదిగా కూలిపోతుంది.
అది ఉన్నంత వరకు దేవుని కార్యక్రమాలే చక్కగా సస్యశ్యామలంగా జరగాలని ఒక తండ్రిగా నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరికీ ఈ పిలుపునిస్తూ దీనంతటి గురించి మీరు తీవ్రంగా ఆలోచిస్తూ ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని కోరుకుంటున్నాం. ఎన్నో ఎన్నో వాటికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. నిజంగా అన్నదానం చేస్తున్నారు, మరి వస్త్రదానం చేస్తున్నారు, మెడిసిన్స్ దానం చేస్తున్నారు, రక్తదానం చేస్తున్నారు. ఇవి కనిపించవు, కానీ నిర్మాణాలు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. మన విప్లవంలో ఈ నిర్మాణాలు దేవుని పిల్లలు కూడుకునే చోట్లు, క్రైస్ట్ చర్చ్ మీట్స్ ఇయర్, క్రీస్తు సంఘము కూడుకునే చోటు, కళాశాల కూడుకునే చోటు, ఆస్తులు కేవలం కూడుకోవటానికి తప్ప, కూడుకొని దేవుని కొరకు వాడుకోవటానికి తప్ప, ఎవరు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కొరకు ఈ ప్రాపర్టీస్ని వాడకూడదు. ఇలాంటి కండిషన్స్, అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మనం రాసి భద్రపరుచుకొని ప్రభుత్వంలో పొందుపరుస్తాం, తెలియచేస్తాం. ఓకేనాయనా? దయచేసి పిల్లల విషయాన్ని గమనించి తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో 100కి 100 పాళ్ళు మీరు ఇందులో కలవాలని, మీ దాతృత్వాన్ని పెంచాలని, మీ కష్టాన్ని ఇవ్వాలని, ఆపదలో ఉన్న ఎంతోమంది నిర్మాణాలకు ఈ డబ్బు సహాయపడాలని, తొందరగా నిర్మాణమైన నిర్మాణాల్లో పిల్లలందరూ కూడుకొని ఆరాధించడం, నేర్చుకోవటం, తర్కించడం చూడాలనే కోరికతో ఈ తండ్రిగా, ఈ ముసలి తండ్రిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు మై చిల్డ్రన్.